నేను అదే కన్క్లూజన్ చేశాను. సోదరి సోదరులారా, ఇవాళ మన 65వ వార్షికోత్సవాలు, అదేవిధంగా ద్వితీయ మహాసభల సందర్భంగా మంత్రివర్యులకు వారికి మా మహాసభలకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేశాం. చేస్తే బహుశా నాకు తెలిసినంత వరకు ఏ మంత్రి గారు కూడా ఎక్కడో జర్నీలో ఉండి రాత్రి దేవరకొండకు పోయి వస్తుంటే నైట్ 11 o'clock ఫోన్ చేస్తే మంచిది వస్తాను ప్రోగ్రామ్ కదా అని అన్నారు. దట్ ఈస్ శ్రీనివాస్ గౌడ్. అట్లాగే ఇవాళ ఆయన నియోజకవర్గంలో వందలాది పెండ్లీలు ఉన్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్నది. అయినప్పటికీ ఆయన ఎంత సహృదయంతో ఇక్కడికి వచ్చారని అంటే మహబూబ్ నగర్కు బయలుదేరాల్సినది ఇక్కడికి వచ్చి చక్కగా ఇక్కడికి వచ్చారు. దానికి కారణం ఏమనంటే గీత పరివారాల సంఘం అనంటే వారు అనేక సందర్భాలలో మీటింగులో చెప్తారు, ధర్మభిక్షం గారు నిర్మించిన సంఘం, పోరాటాల సంఘం ఇది, మేము ఆ రకంగా గౌరవప్రదంగా చూసే సంఘం. అందుగురించి మీకు అన్ని వేళలా మీరు చెప్పే డిమాండ్లని పరిష్కరిస్తానని ప్రజలతో మధ్యన ప్రకటించినటువంటి ఆ సహృదయుడు మన మంత్రి గారు. మనం అనుకుంటున్నాం ఈ సంఘంలో మంత్రి గారిని లేదా ఇతరులని మేమెప్పుడూ కూడా కోరుకునేది ఏమనంటే ఒక రకంగా చెప్పాలనంటే గీత పనివారుల సంఘం మీ సమక్షంలోనే పొగడటం అనేది కాదు. శ్రీనివాస్ గౌడ్ గారు తన సహచర మంత్రులని కూడా జులూసులలో డెవలప్మెంట్ కార్యక్రమాల్లో దొప్ప పట్టించి కళ్ళు దాపించి ఆత్మవిశ్వాసాన్ని పెంచినటువంటి ఒక గొప్ప మంత్రివర్యులని వారికి మా గీత పరివారాల సంఘం పక్షాన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ దృష్టికి అంశాలను తీసుకొని రావడం అనంటే ఇది ఒక పోరాట సంఘం. గీత వృత్తిదారులకు 5,000 పెన్షన్ను పెంచాలని, 10 lakhs ఎక్స్గ్రేషో పెంచాలని మీరు చేస్తున్నటువంటి బహుశా ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా శాసనసభలో ధర్మభిక్షం గారు కలలు కన్న పారిశ్రామికీకరణ దశలో నీరా ప్రాజెక్టును తెస్తున్నానని ప్రకటించినటువంటి మునగారుగా మిమ్మల్ని మేము అప్రిషియేట్ చేస్తున్నాం. అందువలన మా సమస్యలు పరిష్కరించాలని గీత వృత్తిదారులు మీరు నందనవనంలో కానీ లేకపోతే మల్లపల్లిలో కానీ మరొక చోటనైనా చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తేనే దీన్ని మరింత వేగవంతంగా తీసుకుపోవాలని మా శ్రీరాములు గారు మీకు మనవి చేశారు. అందువలన మీకు చేసే విజ్ఞప్తి ఏమనంటే మెడికల్ బోర్డు ప్రధానమైనటువంటి అవరోధంగా ఉన్నది. అట్లాగే పెన్షన్లు మీరు వచ్చిన తర్వాత బహుశా గతంలో ఎన్నడూ కాదు, నేను మీటింగులో కూడా చెప్తుంటాం, చనిపోయినటువంటి కుటుంబాలకు ఎక్కడ పెన్షన్లు పెండింగ్లో లేవు, కానీ చెట్లపై పడినటువంటి వాళ్లకు ఎక్స్గ్రేషో పెండింగ్ లేదు, కానీ చెట్లపై నుండి పడినటువంటి వారికి మెడికల్ బోర్డు అనేది అవరోధంగా ఉన్నది. అట్లాగే రద్దయినటువంటి పెన్షన్లని పునరుద్ధరించమని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ డిమాండ్లని గతంలో మీ దృష్టికి తీసుకొచ్చాం. మంత్రి గారు ఇప్పుడు కూడా వారు అదే చెప్తున్నారు, నేను ఖచ్చితంగా గీత వృత్తిదారుల పక్షాన నిలబడతానని
అదేదో చాటు మాటు కాదు చెప్పేది మన అందరి ముందర చెప్తున్నటువంటి వారు అందు గురించి మీరు గౌరవ ఎక్సైజ్ శాఖ మంత్రి గారిని శ్రీనివాస్ గౌడ్ గారిని ఈ సందర్భంగా సందేశం ఇచ్చి మాట్లాడాల్సిందిగా మనవి చేస్తున్నాను।